రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ వెంగళరావును కూకట్పల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వెంగళరావు మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రైతులకు మేలు చేయకపోగా రైతుల పక్షాన నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అరెస్ట్ అయిన వారిలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దుర్గారాణి, గణేష్, కళ్యాణ్, వర్మ, బబ్లు ఉన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లా ప్రెసిడెంట్ శ్రీశైలం గౌడ్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి రైతుల మీద ఈ అకాల వర్షాల వల్ల రైతులకు కనిపించని విధంగా నష్టం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు రావటం లేదు. ఇలా సన్నబియ్యం పండియాలని చెప్పారు, సన్నబియ్యం కూడా రేటు ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు రైతులను చాలా విధంగా వాళ్ళము ఇచ్చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా రైతుల మీద పగవచ్చిన మాదిరిగా మరి వాళ్ళ ఏతే వాళ్ళ రైతుల సంబంధించిన పంటల విషయమే కానీ వాళ్ళ రుణాలు మాఫ్ చేస్తామన్న రుణాల విషయమే కానీ మరి వాళ్ళ రైతులను ఈరోజు పంటలు అకాల వర్షం వల్ల పత్తులు అయితే కానీ ఏ పంట పడినా ఈరోజు రైతులకు చాలా పరిస్థితి హీనంగా తయారైంది. మరి ఈరోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రైతులకు పరిహారం నష్టపరిహారం ఇవ్వకుండా ఇక జిహెచ్ఎం చెల్లిస్తున్నాయని హైదరాబాద్లోనే ఎక్కడైతే వాటర్ వచ్చినా రాకున్నా మరి అక్కడ డబ్బులు వంచి మహా చీటింగ్ జరిగిన విషయం మనం అందరూ చూసినాం. ఇలా రాష్ట్రం మొత్తం కోట్లాది రూపాయలు అప్పులపాలు అవుతుంది. అయినా మరి రైతులకు ఈ విధంగా చేయడం వల్ల మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపు మేరకు ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ కూడా దారుణకి వెళ్ళే ప్రోగ్రాం ఉండే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి వాళ్ళు చేస్తున్న వైఖరి మరి ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అరెస్ట్ చేయాలా, ఎక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదురానే కూడా అనేది ఈ ప్రజల గొంతు వినిపించకుండా ప్రతిపక్షాన్ని తొక్కడం ఇది టీఆర్ఎస్కే చెల్లుబాటు. ఇది మరి ఏది కాంగ్రెస్ పార్టీ తరఫున అడగాల్సిన బాధ్యత మాకు లేదా? మేము ఎక్కడ గొంతు విప్పాలన్నా మా గొంతు ఒకేదం జరుగుతుంది, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఈరోజు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో ప్రజలు చూస్తున్నారు. ప్రజలు టీఆర్ఎస్ చేసే ఈ పనులని ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు ఒక్క విషయంలో కూడా న్యాయం జరగట్లేదు. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో తప్పకుండా ఈసారి ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టాలని మేమందరం భావిస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నంలో ఉన్నాం. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వెళ్దాము మాకు పిలుపుని వచ్చింది. కాకపోతే ముందస్తు అరెస్ట్ చేశారు మా పోలీస్ సిబ్బంది. మా పోలీస్ సిబ్బంది కాదు, తెలంగాణ రాష్ట్ర పోలీసులు. ఇంకోటి ఏంటి, రాజే రైతనే అంటారు వాళ్ళని. రాజులక రైతులక చూడమని ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో మన పంట నష్టపరిహారం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలో మాకు తెలుసు. అది చెప్పి ఏం ఏ రకంగా చేయాలో గట్టిగా హెచ్చరిస్తున్నాం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం.